నల్గొండ జిల్లా సూర్యాపేటలో దారుణ హత్య జరిగింది. పట్టణంలో 18వ వార్డు సత్రం బజార్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీరండి వెంకటాచారిని అతని ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. మర్మావయవాలను కత్తులతో కోసి టవల్తో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. హత్య జరిగిన సమయంలో వెంకటాచారితో పాటు అతని భార్య పద్మ కూడా ఉంది. మృతుడు ప్రైవేట్ ఆటో ఫైనాన్స్ లో ఏజెంట్గా పనిచేసేవాడు. హత్య విషయం తెలుసుకోగానే పోలీసులు సంఘటనా స్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. మృతుడు భార్య పద్మను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.